నిమ్మకాయల చిన్నరాజప్పకి పవన్ కళ్యాణ్ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టారు ఇప్పటికే చిన్నరాజప్పకు దక్కాల్సిన ఉప ముఖ్యమంత్రి హోదా పవన్ కళ్యాణ్ తీసుకెళ్లిపోయారు కనీసం కాకినాడ జిల్లాలో మరో కాపు నేతకి మంత్రి పదవి దక్కకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డారు దాంతో ఇప్పటికే చినరాజప్ప తనకి క్యాబినెట్లో చోటు కూడా లేదని నిరాశతో ఉన్నారు అలాంటి సమయంలో చిన్నరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపరు నుంచి వంద పడకల ఆసుపత్రిని పిఠాపురానికి షిఫ్ట్ చేయడం పెద్ద వివాదంగా మారుతోంది పెద్దాపురంలో పలువురు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చినరాజప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉండగా పెద్దాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ గౌరవం ఇప్పటికీ ఆయన కొనసాగుతోంది దాని కారణంగానే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా టీడీపీకి ఎదురుగాలి వీచిన పెద్దాపురంలో ఆయన గట్టెక్కగలిగారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్తో ఆయన పెద్దాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇలాంటి సమయంలో పెద్దాపురంలో ఏర్పాటు చేయాల్సిన వంద పడకల ఆసుపత్రిని ఇప్పుడు పిఠాపురం తరలించి అక్కడ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం కావడం పట్ల పెద్దాపురం వాసులు కలత చెందుతున్నారు వాస్తవానికి పెద్దాపురంలో వంద పడకల ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి నిర్మించాలన్నది చాలా దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ రెండు దశాబ్దాలుగా అది వివిధ కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది రెండు వేల పద్దెనిమిదికి ముందే చినరాజప్ప అక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మించినట్టు బోర్డు కూడా పెట్టారు కానీ అది రాలేదు ఆ తర్వాత దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అనపర్తిలో వైఎస్ఆర్సీపీ ప్రోద్బలంతో అక్కడికి షిఫ్ట్ చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది చినరాజప్ప ఎన్నికల హామీలో భాగంగా వంద పడకల ఆసుపత్రి చేస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పెద్దాపురంలో వంద పడకల ఆసుపత్రి వస్తుందని పట్టణవాసులు నియోజకవర్గ ప్రజలందరూ ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు ఈలోగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పిఠాపురం ఆసుపత్రిని వంద పడకలుగా మార్చేందుకు అవసరమైనటువంటి నిధులు కేటాయించడం పిఠాపురం ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ వంద పడకలుగా మారుస్తూ క్యాబినెట్లో నిర్ణయం చేయించడం జరిగిపోయింది ఇది ఇప్పుడు పిఠాపురానికి మారబోతున్నటువంటి నేపథ్యంలో పెద్దాపుర వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చినరాజప్ప వైఫల్యంగా భావిస్తున్నారు చినరాజప్ప గట్టిగా పట్టుబట్టుంటే ఉంటే పెద్దాపురానికి వంద పడకల ఆసుపత్రి నిలబడేదని అంతా భావిస్తున్నారు పెద్దాపురంలో మొదటొచ్చిందాన్ని అనపర్తికి ఆ తర్వాత ప్రతిపాడికి ఇప్పుడు పిఠాపురానికి మార్చేస్తున్నటువంటి సమయంలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కీలకమైన స్థానంలో ఉన్న పెద్దాపురానికి ప్రతి సమయంలోనూ అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది ఇది ఇప్పుడు చినరాజప్పకు పెద్ద తలనొప్పిగా తయారైంది పవన్ కళ్యాణ్ కారణంగా పెద్దాపురంలో నిర్మించాల్సిన వంద పడకల ఆసుపత్రి పిఠాపురానికి మారిపోవడంతో ఇప్పుడు పెద్దాపురం టీడీపీలోనే కాకుండా పెద్దాపురంలోని అన్ని పార్టీలు ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి పెద్దాపర్లోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ ఆందోళనకు మద్దతుగా నిలబడుతున్నాయి పెద్దాపరానికి అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీరుందని అంత అభిప్రాయపడుతున్నారు పిఠాపుర్లో వేరే ఒక వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే ఎవరికి అభ్యంతరం లేదని కానీ అది పెద్దాపరంలో నిర్మించాల్సిన దాన్ని అక్కడికి తరలించడం ఏంటని చాలామందే ప్రశ్నిస్తున్నారు ఇలా మాజీ ఉప ముఖ్యమంత్రికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి మధ్య పోటీ రావడంతో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల మధ్య పోటీగా మారడంతో ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి వ్యవహారం పెద్ద వివాదంగా మారుతోంది పిఠాపురలో వంద పడకల ఆసుపత్రి కేటాయించినప్పటికీ ఎవరు అభ్యంతరం పెట్టరని పెద్దాపురంలో ఉన్నటువంటి ఆసుపత్రిని పెద్దాపురాన్ని కేటాయించిన ఆసుపత్రిని తక్షణమే అప్గ్రేడ్ చేస్తూ నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ వినియోగించుకోవాలని అంతా కోరుతున్నారు ఇప్పటికే పెద్దాపుర ఆసుపత్రికి అవసరమైన భవనాల నిర్మాణం పూర్తయింది అవసరమైన సదుపాయాలు కల్పించారు దానికి స్థానికంగా ఉన్నటువంటి కొద్ది మంది భారీగా విరాళాలు ఇవ్వడంతో మొత్తం వంద పడకల ఆసుపత్రికి అవసరమైనటువంటి సరంజామ అంతా సిద్ధమైంది అలాంటి సమయంలో వైద్యులను నియమించి అక్కడ అప్గ్రేడ్ చేస్తూ పడకలు ఏర్పాటు చేయాల్సినటువంటి చివరి దశలో ఇప్పటికీ బిల్డింగ్ కూడా లేనటువంటి పిఠాపురానికి ఏ రకంగా బదిలీ చేస్తారన్న ప్రశ్న పెద్దాపుర వాసుల నుంచి వస్తుంది ఈ కారణంగా ఇప్పుడు పెద్దాపురం పిఠాపురం మధ్య వ్యవహారం ముదురుతోంది ఇది పవన్ కళ్యాణ్ చినరాజప్ప మధ్య ఆధిపత్య పోరుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు రాజకీయంగా ఇది ఒక ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది పిఠాపురంతో పాటు పెద్దాపురాన్ని కూడా న్యాయం చేస్తారా పెద్దాపురంలో కూడా వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా దాన్ని సాధించడంలో చినరాజప్ప సక్సెస్ అవుతారా లేదా అన్నది కీలకమైన అంశం పిఠాపుర్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ రాజకీయ పట్టుదల పనిచేస్తే పెద్దాపూర్లో చినరాజప్ప విఫలమైతే మాత్రం అది ఆయనకు రాజకీయంగా తీవ్ర సమస్యలు కురి అంశం కూడా అవుతుంది దీంతో చినరాజప్ప ప్రతిష్ట కూడా ఇది కీలకమైన ప్రాధాన్యత కూడుకున్న అంశంగా మారుతోంది ఈ పరిస్థితుల్లో చినరాజప్ప ఎలాంటి పట్టుబడతారు ఏ రకంగా వంద పడకల ఆసుపత్రి సాధిస్తారు ఇదే ఇప్పుడు పెద్దాపూర్లో పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చినటువంటి అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్